వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి డే స్టూడెంట్స్ ఈ వీడియోలో డిగ్రీ అడ్మిషన్స్ గురించి ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం సో మనకి ఇటీవల ఫేజ్ వన్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో చాలామందికి సీట్ అనేది కన్ఫర్మ్ కాలేదు సో సీట్ కన్ఫర్మ్ కాని వాళ్ళకి ఈ విధంగా చూపిస్తుందండి సీట్ నాట్ అలాటెడ్ సీట్ నాట్ అట్ అలాటెడ్ అని చూపిస్తుంది ఇక్కడ మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది సో వీళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మరలా వాళ్ళకి క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మరలా మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మొదటి ఫేజీలో ఎక్కువ ఇంటర్మీడియట్లో ఐపీఈ మార్కులు ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకైతే సీట్ అనేది ఇవ్వడం జరిగింది సో సెవెంటీ పర్సంటేజ్ అనేది కన్వీనర్ కోట మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అందులో కొన్ని కాలేజీలకి వచ్చేసరికి తక్కువ మాత్రమే సీట్లు అనేవి ఫిల్ అయ్యాయి ఇంకా చాలా మటుకు సీట్లు అనేవి ఉన్నాయి కాబట్టి సో విద్యార్థులు ఏమీ గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు సీట్లు అనేవి ప్రతి ఒక్కరు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనకి క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చారండి ఇక్కడ సీట్ ఎవరై ఎవరికైతే అలాట్మెంట్ కాలేదో వాళ్ళు మరలా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి చాలామంది ప్రీవియస్గా తీసుకుంటే ఐదు కాలేజీలకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవడం జరిగింది సో మ్యాక్సిమము పది కాలేజీలకి మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మనకి మ్యాక్సిమము ఏదో ఒక కాలేజీలో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మనకి పదిహేడు వరకు రిపోర్టింగ్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ రిపోర్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అనేది డేట్ మనకి ఇవ్వచ్చు కాబట్టి ఈ యొక్క నెల ఇరవై అదేవిధంగా పంతొమ్మిదిలో మనకి సెకండ్ ఫేజ్ అనేది ఉండొచ్చు కాబట్టి సో విద్యార్థులకి సీట్ రాలేదని చెప్పి మీరు గందరగోళానికి గురవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరికైతే సీట్ అనేది అలాట్మెంట్ కాలేదు వాళ్ళు మరలా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకుంటారు నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాని రాని ఎడల థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా అనేది మనం తర్వాత ఓఐఎండిసిలో మనకి అఫీషియల్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ కానివారు సెకండ్ ఫేజ్లోని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు వేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఒకసారి మనకి ఈ యొక్క ఓఐఎండిసి వెబ్సైట్లో ఏ విధంగా మనకి ఇచ్చారనేది మనం చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది పద్నాలుగున జరిగింది రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్ పదిహేను నుంచి పదిహేడు వరకు అంటే పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో మీరైతే కాలేజీకి రిపోర్టింగ్ అవ్వాల్సి ఉంటుంది ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు మరి సీట్ రాని వాళ్ళకు సెకండ్ ఫేజ్ గురించి అయితే ఎదురు చూడాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి సో ఇక్కడ ఓఎండిసి మనకు అఫీషియల్గా సెకండ్ ఫేజ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తుంది అప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చండి సో మనకి ఈ యొక్క ఆన్లైన్ అడ్మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది సో ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మన మన యొక్క ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏవైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై